వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తున్న నేటి ఆధునిక యుగంలో మోకాళ్ళు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి చిటికలో సమస్యలను పరిష్కరించే విధానం వచ్చేసింది. మరి మోకాళ్ళు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆధునిక విధానం ఎంతో దోహదపడుతోందని ఇప్యాన్ సెంటర్ ఫర్ పెయిన్ కోఫౌండర్ ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మీనల్ చంద్ర గారు వివరిస్తారు. మరి 25 సంవత్సరాల దీర్ఘకాల రీసెర్చ్ ఫలితం ప్లాస్మా థెరపీ దేశంలోనే మొట్టమొదటిగా ప్లాస్మా థెరపీ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా గారి సుదీర్ఘ ప్రయోగ ఫలితం ఎటువంటి శస్త్రచికిత్స లేకుండానే కేవలం అరగంట సమయంలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మోకాళ్ళు కీళ్ల సమస్యను పరిష్కరిస్తున్నామంటున్న డాక్టర్ మీనల్ చంద్ర గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం ఏజ్డ్ పర్సన్సే కాదు యంగ్స్టర్స్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉన్నాయి. మెయిన్గా మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్స్ ఏంటి? సి మోకాళ్ళ నొప్పికి రీజన్స్ చాలామంది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ లాస్. సో గుజ్జు అరిగిన తర్వాత ఈ కండిషన్కి ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ నీ పెయిన్. ఆస్టియోఆర్థరైటిస్ అపార్ట్ ఫ్రమ్ ఆస్టియోఆర్థరైటిస్ లిగమెంట్ ఇంజరీస్, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్, బర్సైటిస్, కొన్ని మన పేషెంట్స్కి ఆఫ్టర్ ట్రామా ఆఫ్టర్ ఇంజరీ, సో మెనీ స్ట్రక్చర్స్ ఆర్ దేర్ నియర్ నీ జాయింట్. సో ఎనీ స్ట్రక్చర్కి నొప్పికి కారణంకి ఛాన్సెస్ ఉన్నాయి. సో లైక్ ఐ సెడ్, ఆస్టియోఆర్థరైటిస్ రిలేటెడ్ టు కార్టిలేజ్ లాస్ మోస్ట్ కామన్ కాజ్. యూజువల్గా 40-45 వయసు తర్వాత వీ సీ అ లాట్ ఆఫ్ పేషెంట్స్. బట్ యంగ్ పేషెంట్స్లో లిగమెంట్ ఇంజరీ లైక్ ఏసీఎల్, మెనిస్కస్ ఇంజరీ, బర్సైటిస్ ఆఫ్టర్ ఎనీ ట్రామా, సో ఇది కూడా కండిషన్స్కి నొప్పికి రీజన్స్ ఉన్నాయి. ఓకే. అలాగే మెయిన్గా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని అన్నప్పుడు మెయిన్గా మోకాళ్ళ గుజ్జు అరిగిపోయింది అందుకోసమే వస్తుంది అంటారు. సో మనం ఒకవేళ గుజ్జు అరిగిపోయినా కూడా మనం తీసుకునే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మోకాళ్ళ గుజ్జును అరగకుండా చూసుకోవచ్చు అంటారు? సో ఇది నీ జాయింట్ ఇస్ అ వెయిట్ బేరింగ్ జాయింట్. ఓకే. సో మెనీ ఇయర్స్కి మొత్తం బాడీ వెయిట్ నీళ్ళు పడుతుంది, దానివల్ల నీ జాయింట్కి గుజ్జు అరుగుతుంది. సో యూజువల్లీ 40-45 ఇయర్స్ తర్వాత ప్రతి మనిషికి అరుగుతుంది. ఓకే. కొన్ని మన పేషెంట్స్కి 40-45 స్టార్ట్ అవుతుంది, కొన్ని మన పేషెంట్స్కి 60-65 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇది నా డైలీ రొటీన్, లైఫ్ స్టైల్, బాడీ వెయిట్, ఫుడ్ హ్యాబిట్స్లో డిపెండ్ అవుతుంది, జెనెటిక్ ఫ్యాక్టర్స్లో కూడా డిపెండ్ అవుతుంది. సో వీ కెన్ నాట్ కంట్రోల్ దాట్. బట్ వాట్ వీ కెన్ కంట్రోల్ ఇస్ ఇది లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ రిడక్షన్. ఇది కొంచెం బరువు ఎక్కువ ఉంటే మొత్తం ఎక్స్ట్రా బరువు మోకాళ్ళు పడుతుంది. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వెయిట్ ఇస్ అట్ కంట్రోల్. తర్వాత కొన్ని మంది పేషెంట్స్కి స్టాండింగ్లో జాబ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్, నా దగ్గర చాలామంది పేషెంట్స్ టీచర్స్ హు కమ్ బికాస్ కంటిన్యూస్ స్టాండింగ్లో పని ఉంది కదా. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అవసరం ఉంటే స్టాండింగ్లో పని చేయండి, లేకపోతే యూ కెన్ సెట్ అండ్ మేక్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ 40 వయసు తర్వాత సర్టన్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ లైక్ వెయిట్ రిడక్షన్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, తర్వాత చేంజెస్ ఇన్ యువర్ డైలీ యాక్టివిటీస్, స్ట్రెయిన్ చేయకూడదు, మెట్లగడం దిగడం తక్కువ చేయండి, కిందికి కూర్చున్నప్పుడు పని ఎక్కువ చేయకూడదు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విచ్ పేషెంట్ షుడ్ డూ. ఓకే. అంటే కింద కూర్చోవడం లేవడం, లేదంటే టీచర్స్ ఎక్కువగా స్టాండింగ్స్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు చూస్తున్నాము అంటున్నారు. జనరల్గా లేడీస్ అయితే ఎక్కువగా హై హీల్స్ వేస్తూ ఉంటారు, వీళ్ళల్లో కూడా ఎక్కువగా పెయిన్స్కి సంబంధించి మీ దగ్గరకు వస్తూ ఉంటారా? సి హై హీల్స్ స్పెసిఫిక్గా హై హీల్స్ దే ఆర్ యూజింగ్ అండ్ కాజింగ్ పెయిన్ నీ పెయిన్ ఇది డైరెక్ట్గా రిలేషన్ లేదు. బట్ దోజ్ హూ వేర్ హై హీల్స్ ఫర్ లాంగ్ ఇయర్స్, ఓకే 5-6 ఇయర్స్ కంటిన్యూస్లీ లైక్ ఇన్ మోడల్స్ ఆర్ యూనో దోస్ ఆఫ్ హ్యాబిట్స్ ఆఫ్ కంటిన్యూస్లీ వేరింగ్ హీల్స్, వాట్ విల్ హీల్ డూ, హీల్ ఇది సర్ఫేస్ ఏరియాకి ఇట్ విల్ డిక్రీజ్. సో మొత్తం వెయిట్ విల్ ఫాల్ ఇన్ యువర్ స్పైన్ అండ్ యువర్ నీ. ఓకే. సో హీల్ తప్పకుండా విల్ అగ్రివేట్ యువర్ నీ పెయిన్, బట్ ఓన్లీ హీల్స్ మే నాట్ బి డైరెక్ట్లీ కోరిలేటెడ్. అలాగే డాక్టర్ గారు, రాజేంద్ర రెడ్డి గారు కాలర్ రెడీగా ఉన్నారు షాద్నగర్ నుంచి. రాజేంద్ర రెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి మేడం. మొఖాలు నొప్పున్నది మా మిస్సెస్. ఓకే, మేడం తో మాట్లాడండి డైరెక్ట్ గా. చెప్పండి. మొగ్గల పెయిన్ అన్నారు కదా? ఆ మొగ్గల పెయిన్. మీ వైఫ్ కి ఇప్పుడు ఏజ్ ఎంత ఉంది? 55. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఓ సంవత్సరమే మేడం. 1 ఇయర్ నుంచి. ఓకే. నమస్తే సార్. సో మేడం కి వెయిట్ ఎక్కువ ఉందా సార్? వెయిట్ ఏమంతా లేదు,
తెలిసే ఉంటది. సో యూజువల్గా హౌస్ వైఫ్స్లో అండ్ ఫీమేల్స్లో 45-50 వయసు తర్వాత ఇది గుజ్జు వర్గంది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మోకాలు నొప్పి యూజువల్గా జనరల్ యాక్టివిటీస్లో ఆర్ ఎక్వస్ ట్రైనింగ్ చేసిన తర్వాత మెట్ల గ్రం దిగ్రం తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏ స్టేజ్లో మీకు నొప్పి స్టార్ట్ అయింది ఒకసారి డాక్టర్లో చూడాలి తప్పకుండా. సో నా క్లినిక్లో స్పెషల్ మెషిన్ ఉంది, మెషిన్లో ఏ ప్లేస్లో గుజ్జు ఎరిగింది ఎంత ఎరిగింది చూసిన తర్వాత మీకు కరెక్ట్ ఎంత ప్రాబ్లం ఉందా లోపల ఏం జరుగుతుంది లోపల చెప్తాను. దాని ప్రకారం నా క్లినిక్లో సర్జరీ లేకుండా లేటెస్ట్ టెక్నిక్ ద్వారా ప్లాస్మా థెరపీ ఉంది. సో ఇప్పుడు ఇదే సార్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది ఏ యాక్టివిటీస్లో ప్రాబ్లమ్ అడ్రస్ ఏ యాక్టివిటీస్లో ప్రాబ్లం ఉందా లేదా ఇది చూడాలి సార్. దానికోసం క్లినిక్కి రావాలి. నా క్లినిక్ రెండు సెంటర్స్ ఉన్నాయి, ఒక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది, ఇంకా దిల్సుఖ్ నగర్లో కూడా ఉంది. సో మీకు కాంటాక్ట్ చేస్తాము. ఓకేనండి రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొడంగల్ నుంచి రవి గారు కాల్ రెడీగా ఉన్నారు మేడం. రవి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. ఓకే, మీ వయసు? నా వయసు 52. 52. ఇప్పుడు మీ వెయిట్? నా వెయిట్ 83. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు? ఆ మోకాళ్ళ నొప్పి. మీ ఏం పని చేస్తున్నారు సార్? ఏం పని చేయను మేడం, మేము ఇంట్లోనే ఉంటాం, వ్యవసాయం చూసుకుంటుంటాం. సో ఇది వ్యవసాయం చేసినప్పుడు ఫామ్ లో వాకింగ్ ఎక్కువ చేస్తున్నారా? ఏం లేదు మేడం, మేము చేయం. ఓకే సార్, ఇదే సార్ ఒకసారి చెప్పాను కదా నా మెషిన్లో చూడాలి గుజ్జు అరగంది ఆర్ ఓన్లీ లిగమెంట్లో ప్రాబ్లం ఉందా వాటర్ ఉందా లేదా ఇది చూడాలి. సో మీ ఒకసారి క్లినిక్కి రండి, ప్రాపర్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఏ యాక్టివిటీలో ప్రాబ్లం ఉందా లేదా ఇది మొత్తం చూసిన తర్వాత. నా దగ్గర స్పెషల్ మెషిన్స్ ఉంది, మెషిన్స్లో మీకు జాయింట్లో రిస్ట్రిక్షన్ ఉందా లేదా ఇది చెక్ చేస్తాము, గుజ్జు ఎంత ఎరగంది చెక్ చేస్తాము, తర్వాత మీ డైట్ ప్యాటర్న్ ఏంటి ఇది చెక్ చేస్తాము, తర్వాత ఒక ప్రోటోకాల్ ప్రకారం మీకు ఎంత ప్రాబ్లం ఉందా లేదా దాని ప్రకారం ట్రీట్మెంట్ చెప్తాను. మీ ఏజ్ చాలా తక్కువ సార్, 52 ఏజ్లో మీకు మోకాలు నొప్పి ఉంటే చాలా కష్టం. సో ఇది జాగ్రత్త ఉండాలి, ప్రికాషన్స్ ఫాలో చేయాలి. సో మీరు రండి, చూస్తాను, తర్వాత మీకు ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చెప్తాను. ఎస్ కాలర్స్, ఏంటంటే మెయిన్లీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్స్ ఆ పెయిన్ కిల్లర్స్ ఈ పెయిన్ కిల్లర్స్ అని ఇస్తూ ఉంటారు, జనరల్గా వేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మేడం ఏం చెప్తుందంటే మీరు డైరెక్ట్గా వచ్చేస్తే అందులో గుజ్జు అరిగిపోయిందా, ఒకవేళ నీరేమన్నా చేరిందా, దేనివల్ల మీరు ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అనేది డైరెక్ట్గా ఒక మిషన్ త్రూగా మీరు క్లియర్గా చూసి దాని త్రూగానే ట్రీట్మెంట్ అనేది మొదటగానే స్టార్ట్ చేస్తారు. ముందుగా ట్యాబ్లెట్స్ ఇచ్చి కొన్ని డోస్ వేసుకున్న తర్వాత చెక్ చేద్దాం ఇలాంటిది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేస్తూ మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మేడంని కన్సల్ట్ అవ్వచ్చు, అండ్ స్క్రీన్ మీద నంబర్స్కి కాల్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా. అండ్ అలాగే ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు మేడం, భాస్కర్ రావు సంగారెడ్డి నుంచి. భాస్కర్ గారు నమస్తే అండి. డైరెక్ట్ మీ వయసు చెప్పండి. 62. సార్ మీరు మోకాళ్ళ నొప్పుల గురించి బాధపడుతున్నారా? ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి? ఓకే, నమస్తే సార్. సో ఈ నొప్పి మీకు నార్మల్ గా మార్నింగ్ టైంలో పని చేసినప్పుడు లేదా? లేదండి, మామూలుగా అంటే లేదు, నైట్ పడుకునగా మధ్యరాత్రి చాలా పెయిన్ వస్తుంది. సార్ మీకు మోకాల దగ్గర నొప్పి ఎక్కువ ఉందా ఆర్ ఇది కాఫ్ దగ్గర ఎక్కువ ఉందా నొప్పి? మోకాల దగ్గర ఎక్కువ, కాఫ్ దగ్గర లైట్ గా ప్రెస్ చేసుకుంటే నొప్పినట్టు సార్, డబల్ పెట్టినట్టు మసాజ్ చేసుకుని రైట్ గా. మీకు ఇది 4 మంత్స్ ముందు నొప్పి అస్సలు లేదా సార్? ఆర్ కొంచెం ముందు మీకు? లేదండి లేదు, అంత ముందు సార్ ఏమి లేదు, మామూలుగా ఇక ఏజ్ ఫ్యాక్టరీ అంటే అది కాళ్ళ నొప్పులు ఉంటుంది అంత పెయిన్ లేదు. ఇదే సార్ మీకు ఇది చూడాలి, ఇది గుజ్జు అరగంది ఆర్ జస్ట్ కొన్ని వాటర్ ఉంది లోపల ఆర్ సమ్ లిగమెంట్ ప్రాబ్లం ఉంది, ఇది ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాలి. బికాస్ మీకు డైలీ యాక్టివిటీస్లో నొప్పి లేదు కదా, ఓన్లీ రాత్రి పడుకున్నప్పుడు మీకు నొప్పి ఉంటే ఇది రీజన్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత సపోజ్ ఇది వాటర్ ఉంటే వాటర్ తీయాలి ఆర్ లిగమెంట్లో ప్రాబ్లం ఉంటే దానికి కరెక్షన్స్ చేయాలి. సో ఇది కరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉందా ఎంత ప్రాబ్లం ఉందో చూడాలి సార్, చూసిన తర్వాత మీకు చెప్తాను. బట్ మీకు ఆల్రెడీ 4 మంత్స్ నుంచి నొప్పి ఉంది, సో ఇది అవాయిడ్ చేయకూడదు, మీ ఒకసారి రండి అండ్ ఇవాల్యుయేట్ చేయండి.
ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మేడం, మెయిన్లీ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి అడుగుతూ ఉంటారు, అసలు ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా భయపడుతూ ఉంటారు, అసలు దీని గురించి డీప్గా మాట్లాడాలంటే ఏంటి అసలు డిస్కషన్? సో ఇది ప్లేట్లెట్ ట్రీట్మెంట్ ఆర్ ప్లాస్మా థెరపీ మీన్స్ ఇది రీజనరేటివ్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సో రీజనరేటివ్ మీన్స్ ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్కి కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత స్పెషల్ మెషిన్స్లో ప్రొసెస్ చేసిన తర్వాత వి ప్రిపేర్ సెల్స్. ఇది సో మెనీ సెల్స్ విల్ బి దేర్ ఇన్ ద బాడీ, సో ఏ సెల్స్ కావాలి ప్రిపేర్ చేస్తాము. దాని ప్రకారం ఎంత ప్రతి మనిషికి రిక్వైర్మెంట్ ప్రకారం వీ హ్యావ్ టు క్యాల్కులేట్ దీస్ సెల్స్ అండ్ ప్రిపేర్. అండ్ ఏ ప్లేస్లో ప్రాబ్లమ్ ఉందో, సపోజ్ మోకాల్లో గుజ్జు అరిగింది ఆర్ మోకాల్లో లిగమెంట్ డ్యామేజ్ అయింది ఆర్ షోల్డర్ ప్రాబ్లం ఉందా, బ్యాక్ ప్రాబ్లం ఉందా, యాంకిల్లో ప్రాబ్లం ఉందా, హిప్లో ప్రాబ్లం ఉందా, ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉంటే స్కానింగ్లో చూసిన తర్వాత ఎంత ప్రాబ్లం ఉందో దాని ప్రకారం పిఆర్పి ప్రిపేర్ చేస్తాము. అండ్ ఒక స్పెషల్ నీడిల్ ద్వారా, స్పెషల్ మెషిన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్, సర్జరీ లేకుండా, యూ డోంట్ నీడ్ టు అండర్గో ఎనీ సర్జరీ, అండ్ ఇట్స్ అ వెరీ స్మాల్ టెక్నిక్. ఓన్లీ ప్రిపరేషన్ కోసం 40 to 45 minutes టైం పడుతుంది, అండ్ ఇంజెక్షన్ కోసం 10 to 15 minutes టైం పడుతుంది. సో ఓవరాల్గా 1-1.5 hours మొత్తం ప్రొసీజర్ అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేదు మీకు. ఇది అయిన తర్వాత బెడ్ రెస్ట్కి కూడా అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్, ఇది ప్రోటోకాల్ ప్రకారం పిఆర్పి ప్రిపేర్ చేయాలి. పిఆర్పికి సక్సెస్కి 2-3 కండిషన్స్ ఉన్నాయి. లైక్ పేషెంట్కి రిక్వైర్మెంట్ ప్రకారం పిఆర్పి ప్రిపేర్ చేయాలి, ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉందా ఇది ప్లేస్లో పిఆర్పి పంపించాలి. సో ఇది వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టెక్నిక్ సైంటిఫిక్ బేసిస్, సైంటిఫిక్ బేసిస్లో చేస్తేనే వీ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఆఫ్టర్ పిఆర్పి. సో నా క్లినిక్కి స్పెషాలిటీ రీజనరేటివ్ థెరపీ. డాక్టర్ సుధీధర్ ద ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ, హీ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్ ఒక ప్రోటోకాల్ ప్రకారం. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో అండ్ తెలంగాణలో ఎవ్రీ వన్ ఇస్ ఫాలోయింగ్ దిస్ ట్రీట్మెంట్. బట్ నా క్లినిక్కి సక్సెస్ ఇస్ మోర్ దెన్ 90 to 95%, బికాస్ వీ డూ ప్రోటోకాల్ బేస్, సైంటిఫిక్ బేసిస్లో వీఆర్ డూయింగ్ దిస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. సో ఈ ప్లాస్మా థెరపీకి సక్సెస్ రేట్ మోర్ దెన్ 90-95% ఉంది, ఇఫ్ డన్ ప్రాపర్లీ విత్ అ ప్రోటోకాల్ మేనర్. అలాగే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, షేక్ పీట నుంచి అహ్మద్ గారు. అహ్మద్ గారు నమస్కారం అండి. నమస్తే. హలో, మా భార్యకు మోకాళ్ళ నొప్పులు అండి, అది గ్యాప్ వచ్చేసింది మోకాళ్ళ లోపల గ్యాప్ వచ్చింది. ఆమె 60 years ఉంటాయి ఆమెకు, అయితే ఆమెకు నడవలేదు, నొప్పులు అంటే బాగా నడవలేదు ఆమెకు, చాలా కష్టపడుతుంది. ఓకే, తన వెయిట్ ఏమన్నా ఐడియా ఉందా సార్ మీకు? వెయిట్ ఆమెదు కింద వేసేసి 62 ఉంది మేడం. ఓకే సార్, హైట్ తక్కువ ఉంటుంది ఆమెది. ఓకే సార్, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి? 6 సంవత్సరాలు అయింది మేడం. ఓకే, సో ఇది మన పెయిన్ కిల్లర్స్ అవి వేరే టాబ్లెట్స్ అవి వాడుతున్నాం, కానీ అది వాడినంత మాత్రానికే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత అదే నొప్పులు, నడపలేదు ఆమెకు, చాలా కష్టం ఆమెకు. సార్, ఇది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ చేయకూడదు. ఇది మోకాళ్ళ దగ్గర నొప్పి ఉంటే తప్పకుండా ఇది గుజ్జు అరిగింది. గుజ్జు అరిగిన తర్వాత ఇది ప్రతిరోజు గుజ్జు అరుగుతుంది. ఓకే, సో ఇది డ్యామేజ్కి స్టాప్ చేయాలి సార్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ మూవ్మెంట్లో నొప్పి ఉంటే ఇది మూవ్మెంట్ చేయకూడదు. స్టాండింగ్లో ఎక్కువ నొప్పి ఉంటే కొంచెం తక్కువ స్టాండింగ్లో పని చేయాలి, కిందికి కూర్చున్నప్పుడు పని ఆపేయండి, మెట్ల గ్రం దిగ్రం తక్కువ చేయండి. తర్వాత ఏ మీకు ఏ టైంలో సూట్ ఉంటే క్లినిక్కి రండి, స్కానింగ్లో చూస్తాను గుజ్జు అరగంది వాటర్ ఉందా లేదా మొత్తం చూసిన తర్వాత తప్పకుండా పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా మీకు చాలా మంచిగా సక్సెస్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్సెసివ్ యూస్ చేసిన తర్వాత కిడ్నీలో లివర్లో ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఇది ఓన్లీ టెంపరీ. సో ప్లాస్మా థెరపీ ఇది లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్, ఇది అరిగిపోయిన గుజ్జుకి పెంచాలి, ఒకటే మార్గ్ సార్. సో ఇది పిఆర్పి ఒకటే మార్గ్ ఉంది, మీరు తీసుకోరండి, ప్రాపర్ ట్రీట్మెంట్ చెప్తాను. బికాజ్ ఇది ఏజ్ కూడా చాలా ఎక్కువ లేదు కదా, సో మీకు ఇప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్ కావాలి, ఇది పిఆర్పిలో అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మేడం. నెక్స్ట్ కాలర్, హలో అండి. ఎస్, మెయిన్లీ అంటే మీరు ఇందాక, ఎస్ హలో చెప్పండి. మోహన్, ఎప్పుడు మీ పేరు సార్? సార్ మీ పేరు తెలుసుకోవచ్చా? కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి.
సార్ మీకు రెండు మోకాలకి నొప్పి ఉందా? రెండు మోకాలకి. ఈ నొప్పి ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉందా మీకు నొప్పి? నా హార్మట్ ఉంది. ఇప్పుడు పని చేస్తున్నారా సార్? పని చేస్తున్నాడు. పొద్దు పైన స్పేర్ కొట్టాను, బొరు వేసి పూడుకున్నా. సో సార్ ఇది మీకు ఏజ్ కూడా అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రెయిన్ చేయకూడదు. పని చేసినప్పుడు మంచి షూ వేసుకోవాలి. కిందికి కూర్చున్నప్పుడు షూ వేసుకోవాలి సార్ మంచిగా. ఇది లెదర్ షూ వేసుకోవద్దు, మంచిగా క్లాత్ షూ వేసుకోవాలి. తర్వాత ఎక్కువ స్టాండింగ్లో పని ఆపేయండి, అండ్ మెట్ల ఎక్కడం దిగడం కూడా ఆపేయండి. తర్వాత మీరు ఒకసారి నా క్లినిక్కి రండి, లోపల చూస్తాను ఏమేమి జరుగుతుంది, ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఉందో దాని ప్రకారం నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త ఉండాలి, మీ స్ట్రెయిన్ చేయకూడదు, ఇది ఫస్ట్ థింగ్ సార్. సెకండ్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఇది ఎక్సర్సైజ్ చేస్తే మసల్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్. సో ప్రతి కండిషన్కి, ప్రతి స్టేజ్లో, ప్రతి మనిషికి పిఆర్పి ట్రీట్మెంట్ సూట్ అవుతుంది సార్. బట్ ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా ఇది కరెక్ట్గా ఒకసారి నా స్కాన్ మెషిన్లో చూడాలి. సో మీ ఒకసారి నా క్లినిక్కి రండి, హైదరాబాద్లో రెండు సెంటర్స్ ఉన్నాయి, చూసిన తర్వాత ప్రాపర్ చెప్తాను. ఓకేనండి, విన్నారు కదా. మీరు ఏదైనా ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, అంటే మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా దానికి తగ్గట్టుగా మీరు నడుచుకోకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ అనేది కూడా ఎక్కువ వాడకండి. అది మొదటగా మీకు పెయిన్ స్టార్ట్ అవుతున్న క్రమంలోనే మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు దానికి స్టార్టింగ్లో ఏం ప్రాబ్లం ఉంది దానికి తగ్గట్టుగా మీకు మెడిసిన్ అనేది ఇస్తారు. ఎక్కువ తక్కువ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడితే మనకే ఎఫెక్ట్ అనేది చెప్తున్నారు డాక్టర్ గారు, క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మనం పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయాలి. మెయిన్గా పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, గుజ్జు జరిగిందా, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ అనేది ఇపియాన్లో ఉంది. కాబట్టి మీరు ఇపియాన్ సెంటర్స్ని మీరు కన్సల్ట్ చేసినట్లయితే మీకు సంబంధించిన ప్రాబ్లమ్ని తొందరగా రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే సత్యనారాయణ గారు మరో కాలర్ కూడా ఉన్న డాక్టర్ గారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చింతల్, ఓకే, హైదరాబాద్ నుంచి. సార్ మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీకేనా కాళ్ళ నొప్పులు? నాకే కాళ్ళ నొప్పులు మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి? నాకు ఒక 6 మంత్స్ నుంచి ఎక్కువైంది మేడం. ఒకటి కాలు రైట్ లెగ్, ఓకే, అది మోకాలు ముడుచుకుంటే పొద్దున బాత్రూమ్కి వెళ్తే ఓకే ముడుచుకోలేకపోతుంది. కొంచెం మెల్లమెల్లగా ఇది చేస్తే అప్పుడు కొంచెం క్లియర్ అవుతుంది. ఓకే సార్, ఇది మీకు మూవ్మెంట్ చేసినప్పుడు నొప్పి ఉంది కదా, ఇది మూవ్మెంట్ కూడా రెస్ట్రిక్ట్ అయింది. దానికి రీజన్ గుజ్జు అరిగింది. ఓకేనా? సో గుజ్జు అరిగిన తర్వాత ఇది జాయింట్ దగ్గర కండరాలు ఉంది కదా, కండరాలు కూడా స్టిఫ్ అవుతుంది అండ్ జాయింట్కి మూవ్మెంట్ కూడా రెస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ సార్. సో ఆస్టియోఆర్థరైటిస్కి ఎంత ప్రాబ్లం ఉందా, ఏ స్టేజ్లో ఉందా లేదా ఇది చూడాలి, తప్పకుండా చూడాలి. సో మీ క్లినిక్కి రండి, మీకు మొత్తం చూస్తాను. నా దగ్గర స్పెషల్ మషిన్స్ ఉంది. మీకు మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయింది కదా, సో ఎంత మూవ్మెంట్ ఫ్రీ ఉందా లేదా నా దానికోసం ఒక నా దగ్గర మషిన్ ఉంది, సిపిఎం మషిన్. మషిన్లో చూస్తాను లోపల గుజ్జు ఎంత అరగింది చూస్తాను, తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ చెప్తాను మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు. మీరు ఎలాగో హైదరాబాద్లో ఉన్నవారికి జూబ్లీహిల్స్ అండ్ దిల్షుక్ నగర్ దగ్గర ఈపిఆన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు త్వరగా కన్సల్ట్ చేసి మీకు ఏదైతే ప్రాబ్లంతో బాధపడుతున్నారో మేడం లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మీకు ట్రీట్మెంట్ అనేది త్వరగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే డాక్టర్ గారు సత్యం అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. సత్యం గారు, ఎస్, అలాగే మేడం మీరు పిఆర్పి ట్రీట్మెంట్ గురించి అయితే చెప్పారు, మరి పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవడం వలన దీనికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని భయపడుతూ ఉంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో ఇది మెడికల్ లిటరేచర్లో ఒకటే ట్రీట్మెంట్, దట్ ఈస్ పిఆర్పి, విచ్ డస్ నాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు, బికాజ్ ఇది న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ యూజింగ్ పేషెంట్స్ ఓన్ బ్లడ్. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కాంప్లికేషన్స్ ఉండదు. ప్రతి మనిషికి, ప్రతి పేషెంట్కి సూట్ అవుతుంది. కొన్ని మంది పేషెంట్స్కి ఇది కొంచెం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దే థింక్ దట్ stage 3, stage 4 ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. సో నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కమ్ విత్ stage 3, stage 4 ఆస్టియోఆర్థరైటిస్. సో తప్పకుండా ఇది పిఆర్పి stage 3, stage 4 వర్క్ అవుతుంది. కానీ లైక్ ఐ సెట్, ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ అ ప్రోటోకాల్ అండ్ సైంటిఫిక్ బేసిస్లో చేయాలి.
సో లైక్ ఐ సెట్ ఫస్ట్ నా దగ్గర అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఫస్ట్ థింగ్ ఇస్ పేషెంట్కి కంప్లైంట్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. తర్వాత ఎగ్జామినేషన్స్ చేయాలి. సో నా దగ్గర స్పెషల్ టీమ్ ఉంది. సో ఫస్ట్ మూవ్మెంట్ ఎంత ఉందా లేదా, ఎంత మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయింది, మసల్లో ఎంత ప్రాబ్లం ఉందా, జాయింట్లో ఎంత ప్రాబ్లం ఉందా, దానికోసం వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ FDA అప్రూవ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ నా దగ్గర ఉంది. సో గుజ్జు ఎంత ఎరగంది దానికోసం అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంది. తర్వాత మూవ్మెంట్లో జాయింట్ మూవ్మెంట్లో ఎంత రిస్ట్రిక్షన్ అయిందా లేదా దానికోసం ఒక CPM మెషిన్ ఉంది. తర్వాత మసల్లో ఎంత ప్రాబ్లం ఉందా లేదా దానికోసం స్పెషల్ మెషిన్ ఉంది. పేషెంట్కి డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఎంత స్ట్రెయిన్ అవుతుందా ప్రతిరోజు దానికోసం ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంది. తర్వాత న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయాలి, వాట్ ఈస్ దట్ ఇది ప్రతిరోజు వాట్ ఈస్ దట్ డయట్. తర్వాత డైలీ యాక్టివిటీస్ ఏంటి. సో దానికోసం వీ హ్యావ్ స్పెషల్ టీమ్. అండ్ ఒక పేషెంట్కి అసెస్మెంట్ కోసం అట్లీస్ట్ 40 to 45 minutes టైం పడుతుంది. సో అసెస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసెస్మెంట్ అయిన తర్వాత వీ ప్రిపేర్ అ ప్రోటోకాల్. సేమ్ ట్రీట్మెంట్ విల్ నాట్ వర్క్ ఇన్ ఆల్ పేషెంట్స్. ఓకే, ఇది ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. సో ఎవ్రీ పేషెంట్కి కస్టమైజ్ ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. దాని ప్రకారం నా క్లినిక్కి PRP ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఇస్ మోర్ దెన్ 95%. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఏమీ ఉండదు. బెడ్ రెస్ట్కి అవసరం లేదు. అయిన తర్వాత నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఓకే డాక్టర్ గారు, నల్లగొండ నుంచి రాఘురెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రాఘురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎవరికి సమస్య? ఎక్కడ చెప్పండి. హాస్పిటల్ హాస్పిటల్ ఎక్కడ అని అడుగుతున్నారు. హైదరాబాద్ మీకు నల్లగొండ నుంచి అంటే దిల్సుఖ్ నగర్ దగ్గర అవుతుంది. హైదరాబాద్ ఏనండి? హైదరాబాద్ ఎస్. ఏ బజారు? దిల్సుఖ్ నగర్ ఐడియా ఉందా? దిల్సుఖ్ నగర్. అలాగే ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా, మీరు కాల్ చేసినప్పుడు మీ నంబర్ మా దగ్గర ఉంటుంది. మా వాళ్ళే మీకు కాల్ చేసి క్లియర్గా అడ్రస్ గురించి చెప్తారు. ఇప్పుడు డాక్టర్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు కదా, మీ డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, మీ ఏజ్ ఎంత? ఓకే, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారు? మీ వాళ్ళక్క? ఓకే, నాకు కూడా ఉన్నాయి కానీ ఏమో. ఓకే, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి మీకున్న సమస్యను గురించి. నమస్తే సార్. డాక్టర్తో అంటే వచ్చిన ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పి అన్నారు. ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, మీకు మోకాళ్ళ నొప్పి ఎన్ని రోజుల నుంచి అని అడుగుతున్నా. ఓకే, లైన్ కట్ అయిపోయిందండి. మేడం, పిఆర్పి అయినా ఈ ట్రీట్మెంట్ మనం జనరల్గా వింటూ ఉంటాం. ఈపిఆన్లో ప్లాస్మా థెరపీ చేస్తున్నారు, రికవరీ అయిన వాళ్ళ రేటు గురించి కూడా వింటూ ఉంటాము. అసలు ఈపిఆన్లోనే ఎందుకు తీసుకోవాలంటారు ఈ ట్రీట్మెంట్? దీంట్లో స్పెషలైజేషన్ ఏమైనా ఉందంటారా? సో ఈ ట్రీట్మెంట్ చెప్పాను కదా, ఈ ట్రీట్మెంట్ స్టార్టెడ్ ఇన్ ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. సో సుధీర్ దారా, డాక్టర్ సుధీర్ దారా హీస్ ద ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ. ఈ ప్లాస్మా థెరపీ వెస్టర్న్ కంట్రీస్లో 10-20 years నుంచి ప్రాక్టీస్లో ఉంది. కానీ ఇది ఇండియన్ పేషెంట్స్లో వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, వై సక్సెస్ ఇస్ నాట్ దేర్, దానికి రీసెర్చ్ డాక్టర్ సుధీర్ దారా అండ్ మైసెల్ఫ్ వీ హ్యావ్ డన్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 8 to 10 years. తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ సర్టన్ పాయింట్స్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, వాట్ ఆర్ ద చేంజెస్ వీ షుడ్ డూ. సో వీ హ్యావ్ ఫార్మ్డ్ అ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ప్రకారం వీ డూ ఆల్ ద ట్రీట్మెంట్ అసెస్మెంట్. ఫస్ట్ థింగ్ ఇస్ నా దగ్గర ప్రోటోకాల్ ఉంది. సెకండ్ థింగ్ ఇస్ నా దగ్గర ఆల్ ద మషీన్స్ ఆర్ FDA అప్రూవ్డ్ మషీన్స్. లైక్ ఐ సెడ్, వీ హ్యావ్ అల్ట్రాసౌండ్ మషీన్స్, సోనోసైడ్ PX అల్ట్రాసౌండ్ మషీన్. ఫస్ట్ మషీన్ ఇన్ ఇండియా ఇస్ ఇన్ అవర్ సెంటర్. ఎగ్జాక్ట్ ఏ పాయింట్లో ప్రాబ్లం ఉందా మొత్తం కరెక్ట్గా డిటెక్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్ జాయింట్కి మూవ్మెంట్ కోసం వీ హ్యావ్ CPM మషీన్. తర్వాత వీ డూ బోన్ అసెస్మెంట్. ఓకే, సో యాజ్ వీ ఏజ్ బోన్ కూడా వీక్ అవుతుంది కదా, బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇగ్నోర్ ద బోన్ హెల్త్. సో నా దగ్గర ఫస్ట్ అసెస్మెంట్ ఇస్ బోన్ హెల్త్, తర్వాత న్యూట్రిషనల్ అసెస్మెంట్. సో ప్రోటోకాల్ వీ డూ అండ్ ఫైనలీ, బికాస్ వన్స్ పేషెంట్ ఇస్ విత్ అస్ ఆల్వేస్ పేషెంట్ ఇస్ విత్ అస్, వీ గివ్ దెమ్ అవర్ పర్సనల్ నంబర్. వీ ఆర్ ఆల్వేస్, మై టీమ్ ఇస్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద పేషెంట్ బికాస్ 24/7 అవైలబిలిటీ ఉంది. బికాస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ వీ షుడ్ బి అవైలబుల్. సో అవైలబిలిటీ కూడా 24/7, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ అదర్ డాక్టర్స్ ఇన్ మై క్లినిక్, బట్ ఆల్ ద టీమ్. వీ వర్క్ టుగెదర్ అండ్ ఎనీ టైమ్, ఈవెన్ ఇన్ మిడ్ నైట్ పేషెంట్స్కి రిక్వైర్మెంట్ ఉంటే వీఆర్ అవైలబుల్.
సో ఈ ప్యూన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో రీజనరేటివ్ థెరపీ స్పెషాలిటీ, నా క్లినిక్ ఈ స్పెషాలిటీ రీజనరేటివ్, ఇట్ స్టార్టెడ్ హియర్ అండ్ వీ హ్యావ్ ట్రైన్ మోర్ దెన్ 5,000 డాక్టర్స్ హు ఆర్ ప్రాక్టీసింగ్ సేమ్ థింగ్. బట్ డిఫరెన్స్ ఏంటి, బికాస్ సి ఓన్లీ పిఆర్పి చేస్తే రిజల్ట్స్ మే నాట్ బి యాజ్ మచ్, దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. మసల్ చెక్ చేయాలి, న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయాలి, డైలీ యాక్టివిటీస్ ఏంటి డిటెక్ట్ చేయాలి. సో వీ డూ హోలిస్టిక్ అప్రోచ్ యూజింగ్ అ బిగ్ టీమ్. So that is why success rate na clinic lo is more than 90 to 95%. Alage last caller ready ga unnaru, Uyyur nunchi Satyanarayana garu. Satyanarayana garu namaste andi. Yes, call aithe cut ayipindi. యాక్చువల్గా ఇపియాన్ లో అంటే మీరు చెప్తున్నటువంటి పిఆర్పి గురించి ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే కాలర్స్ మెయిన్లీ మనము పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయాలి. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఇలాంటివి మనము ఏదో పేషెంట్ని చూడంగానే చెప్పడం కాదు, దానికి సంబంధించిన ఒక స్పెషలైజేషన్ ఫస్ట్ ఇండియాలోనే మన ఇపియాన్ సెంటర్లోనే ఉన్నాయి అలాంటి మిషన్స్. ఈ మిషన్స్ ద్వారా పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఫస్ట్ చూసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి. అందరికీ ఒకేలాగా స్టార్ట్ చేయడం ఉండదు, ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోతుంది, కానీ అందరికీ ఒకే రకంగా ఉండదు. కొంతమందికి గుజ్జు జరిగిపోవచ్చు, ఒకవేళ బోన్స్ వీక్గా అయిపోవడం వల్ల కూడా ఈ విధంగా అవుతున్నాయని చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటి వరకు మా కాలేజ్కి సంబంధించిన సమస్యల గురించి పరిష్కార మార్గం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇది ఇవాళ డాక్టర్స్ లైవ్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.